ఎస్వీకేలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. లెక్క రాలే, భూమి సపరేట్గా ఉంది, ఆ పోరాటం చాలా కాలం సాగింది. ఎస్సీ ఎస్టీలకు అన్ని కలిపి 3.5 ఉంది. కొంచెం ఈ మధ్య ఎస్సీల ప్రైవేట్ రంగ ఆస్తుల డిమాండ్ పెరిగింది. ఫ్యాక్టరీలలో వాళ్ళ స్థానం 4% ప్రభుత్వ రంగంలో నుంచి ఇచ్చినందువల్ల పెరిగింది. మైనారిటీలు ముస్లింలు క్రిస్టియన్లు పార్సీలు కలిపితే 1.5 మాత్రమే ఉంది. క్షత్రియులంతా 0.5 ఉంది. ఈ లెక్కలు చూడండి. కనుక ప్రైవేట్ రంగంలో మీ వాటా మీ పిల్లల వాటా రాకుండా, మీ బిడ్డలు కొడుకులు రేపు మనవలు మనవరాల వాటా రాకుండా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు దొరకవు, వాళ్ళు బతకలేరు. ఇది స్పష్టం. అంత ప్రైవేటైజ్ అయిపోయింది. డిమానిటైజేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సోషల్ స్మగ్లింగ్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ఇండియా. అంటే కులాల నుంచి మార్చుకున్నారు. ఇక్కడ కుల రాజకీయాలు, అక్కడ క్యాబినెట్లో పెట్టలేదాన్ని. క్యాబినెట్ సీక్రెట్ని కాపాడుతానని ప్రామిస్ చేసే వ్యవస్థ దాంట్లో క్యాబినెట్లో పెట్టలే. ఒక 10 మంది బిజినెస్దారులు, ఒక 2